పరిశుద్ధులారా ప్రభునందు అత్యంత ప్రియులైన మేలరికి మరొక ప్రయాయం ప్రభు యేసు క్రీస్తు వారి దివ్యనామం పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మరి కొన్ని మాటలు ధ్యానించడానికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి తగిన కృప అనుగ్రహించండి. దేవా, మేము ఏమైతే మీ దగ్గర నుండి మీ మాటలు వినడానికి ఆశపడుతున్నామో ఆ రీతిలో ప్రభా మీరు మాకు కావలసిన మాటలు అందించండి. అందరికీ కావలసిన వర్తమానం మీ దగ్గర ఉంది, మీరు దీవించి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నన్ను మరుగుపరిచి మీరు కనిపించండి. యేసు క్రీస్తు ప్రభుల వారి పుణ్యనామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. గత దినాల్లో దేవునికి స్వరూపం ఉంది అనేటువంటి మాటలను తెలియచేస్తూ దేవుడు ప్రేమస్వరూపి అని యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రిఫరెన్స్ను గురించి దేవుడు ప్రేమస్వరూపి అని కొన్ని మాటలు ధ్యానం చేశాం. అలాగే మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో దేవుడి నీతి స్వరూపుడు అనేటువంటి మాట. దేవుడి నీతి స్వరూపుడు, దేవునికి ఒక రూపం ఉంది, అది నీతి అనేది దేవుని స్వరూపం అని తెలియజేశాను. అలాగే దేవుడు మరి ఆత్మస్వరూపి అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఆత్మస్వరూపి ఆ విషయంలోని మరి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా వాక్యము నుండి జ్ఞాపం చేస్తూ వచ్చాను. మరి దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట మీరు గమనించినట్లయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనబడిన సత్యాన్ని, ఆ వాక్య సత్యాన్ని మనం నమ్ముతున్నాం. లేఖనంలో రాయబడినది కనుక 3 రకాలైన వ్యక్తిత్వాలు కలిగిన ఏక దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. ఈ విషయాన్ని గురించి దేవుడు ఆత్మస్వరూపి అనేటువంటి విషయాన్ని జ్ఞాపం చేశాం. అలాగే సత్యస్వరూపి అందుకు సంబంధించి యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం ఆత్మస్వరూపి సత్యస్వరూపి రెండింటికి ఒకటే విషయాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే 5వదిగా దేవుడు మహిమా స్వరూపి అనే విషయాన్ని ఈవేళ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆ మాటలు మీరు గమనించాలని నేను కోరుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు మహిమస్వరూపి అని రాయబడింది. మహిమాస్వరూపి అయిన దేవుని గురించి కొద్ది సమయం మనం జ్ఞాపం చేస్తాను. నేను మరలా చెప్తాను, దేవునికి ఒక రూపం ఉన్నది, అది ఒక సిమెంట్ మేస్త్రి లేక చెక్క సంబంధించిన కార్పెంటర్ లాంటి వ్యక్తి ఇచ్చే రూపము, దేవునికి ఇచ్చే రూపాలు ఈ మనుషులు చేసే రూపాలు కాదు. కానీ ఆల్రెడీ దేవునికి ఒక రూపం ఉంది, ఆ రూపమే మరి ప్రేమ అనేది దేవుని రూపమని, స్వరూపమని, నీతి అనేది దేవుని స్వరూపమని, సత్యము ఆత్మ అనబడినటువంటి దేవుని రూపం అనే విషయాలు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మహిమ అనేది దేవుని స్వరూపము అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మహిమాస్వరూపి, అందుకొరక ఈ వాక్యాన్ని ఈ రిఫరెన్స్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. దయతో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలోని మధ్య భాగం నుండి నేను చదువుతున్నాను, మీరు గమనించండి. తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమిటిదో మీరు తెలుసుకొని వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట్టు మీకు జ్ఞానమును ప్రత్యక్షత యుగల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను అని ఇక్కడ రాయబడింది. ఈ రాయబడినటువంటి మాటలో మహిమాస్వరూపి యొక్క దేవుడు, దేవుడైన మహిమాస్వరూపి యొక్క తండ్రి, దేవుడు మహిమాస్వరూపి అనే సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని కోరుతున్నాను. ఏదైనా మరి కొద్ది సమయంలోనే ఈ మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నప్పుడు ఒకళ్ళు ఎక్కువగా వివరించడం అనేటువంటిది వల్ల పడినటువంటి సందర్భం కనుక తెలుసుకోవాలని ఆశ ఉంటే మీరు ఫోన్ చేసినట్లయితే దీని గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. మెట్టుకు ఈ సత్యాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. దయతో చూడండి, దేవుడు మహిమాస్వరూపి, దేవుడు ప్రేమస్వరూపి, ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, నీతిస్వరూపి ఇలాగ చెప్తూ మరి 5వదిగా దేవుడు మహిమాస్వరూపి అని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక్కడ మహిమాస్వరూపి అనేటువంటి దేవుడు ఇంకా కొన్ని రిఫరెన్స్లు జ్ఞాపకం చేస్తాను. ఆయన మహిమాస్వరూపి అనడానికి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2వ వచన భాగం 1 నుండి చదువుతున్నాను, చూడండి. నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభు యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. మహిమాస్వరూపియగు మన ప్రభు యేసుక్రీస్తుని గురించిన మహిమాస్వరూపి, ప్రభు యేసుక్రీస్తు వారు మహిమాస్వరూపి అనే సమాచారాన్ని మరి ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మహిమ, మహిమ అనేటువంటిది మరి దేవుని స్వరూపము అనే మాట ఆలోచించండి. సర్వశక్తి గల దేవుడు ఆయనకున్నటువంటి రూపములో మహిమే, మహిమ అనేది ఆయన రూపం.
మహిమ అని దేన్ని అంటాము? నిజంగా అది మానవ మేధస్సునకు మరి ఆశ్చర్యాన్ని కలిగించేది, మానవ శక్తి సామర్థ్యాలకు మించినటువంటిది, దేవుడు మాత్రమే చేయగలిగినటువంటిది, అది మహిమ. మహోన్నతుడైన దేవుడు మానవ జీవితాల్లో జరిగినటువంటి కార్యాలన్నీ మరి ఆశ్చర్యకరమైనవి, మహిమకరమైనవి. నిజంగా ఆదిలో మానవుడు చేసినటువంటి ఆ పొరపాటు లేక ఆజ్ఞాతిక్రమ పాపం వలన అక్కడ నుండి వచ్చినటువంటి మనుషులందరూ, ఆ మనిషి నుండి వచ్చినటువంటి మనుషులందరూ కూడా, ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక వాక్య భాగం 5వ అధ్యాయం వచన భాగం 12 ఇలా తెలియచేస్తుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకమును ఎలాగూ ప్రవేశించినో అలాగే మనుషులందరూ పాపం చేసినందున ఒక మనిషిని ద్వారా ఇంత పరిస్థితి మానవులందరికీ వచ్చింది అనే విషయాన్ని బైబిల్ తెలియచేస్తుంది. అంటే పాప సంబంధమైన పరిస్థితి, మహిమను కోల్పోయారు ఈ పాపము ద్వారా. 3వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగ రాయబడింది, 3:23, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడింది. మహిమను పొందలేకపోతున్నారు. నిజంగా మొట్టమొదట దేవుడు తన స్వరూపంలో తన పొలుగు చొప్పున మానవుని చేశాడు, సృష్టించాడు. మహిమగలి దేవుడు మనిషిని కూడా ఒక మహిమ వస్త్రాలతో, మహిమ విధానంలో సృష్టించాడు. కానీ ఆ మహిమను కోల్పోయాడు, పాపం చేసిన కారణాన ఆ మహిమను కోల్పోయాడు. మరి ఇంకా దేవుడు తన మహిమను మనిషికి ఇచ్చి ఆశీర్వదించడానికి ఇష్టపడుతుంటే పాపం వలన మనుషుడు మహిమ దగ్గరకు రాకుండా దూరంగానే పారిపోతా ఉన్నాడు, మహిమను కోల్పోతూ ఉన్నాడు. కానీ దేవుడైతే తన కలిగినటువంటి మహిమతో మనిషిని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మనుషుడేమో మహిమను పొందలేకపోతున్నాడు, కారణం పాపం వలన. గమనించండి, మహిమా స్వరూపైనటువంటి దేవుడు మరి మానవ జీవితాలను ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆదాము అవ్వాలనబడినటువంటి వారు దేవుని యొక్క మహిమను కోల్పోయారు, మహిమ వస్త్రతని కోల్పోయారు. వారు శారీరక సంబంధించినటువంటి సిగ్గునెరిగినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. అక్కడ వారి పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంది. సరే, ఇక్కడ మహిమా స్వరూపైనటువంటి దేవుడు తిరిగి ఈ మనుషుల పట్ల ఒక మహోన్నతమైనటువంటి కార్యాన్ని జరిగించాడు. వారిని రక్షించడానికి, వారిని విమోచించడానికి, వారిని పవిత్రపరచడానికి, తిరిగి మరలా తనతో ఆ మహిమలో వారు ఉండుట కొరకై మానవుని కొరకు దేవుడు తన అద్భుతమైనటువంటి ప్రేమను చూపి తన మహిమగిలినటువంటి కార్యాన్ని జరిగించాడు. ఏంటి ఆ మహిమగిలినటువంటి కార్యం అంటే, పాపాత్మైన ప్రజల కొరకై తన ప్రాణమును బలిగా అర్పించడం, తాను మరణించడం, సమాధి చేయబడటం, తిరిగి లేవడం. యేసుక్రీస్తునందు విశ్వసించినటువంటి వారందరికీ కూడా ఈ రకమైనటువంటి శుభప్రదమైన నిరీక్షణ కలుగు చేయడం, అనగా తాను ఎలాగూ మరణమును గెలిచి తిరిగి లేచాడో తన యందు విశ్వసించిన వారందరూ కూడా మరి పాపంలో వచ్చే జీతం అనబడినటువంటి స్థితి నుండి విడుదల పొంది, ఆ మరణ స్థితి నుండి విడుదల పొంది మహిమకు, నిత్య మహిమకు హక్కుదారులు కాగలుగుతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ద్వారా జ్ఞాపం చేస్తాను. మహిమా స్వరూపి అయినటువంటి తండ్రి, మహిమా స్వరూపి అయిన యేసుక్రీస్తు వారు, ఇక్కడ తండ్రి మహిమా స్వరూపి అని రాయబడింది. అలాగే ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మహిమా స్వరూపి అని చదువుకున్నాం. ఆశ్చర్యం కదూ, మరి దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాటలు రెండు ఒకటిగానే కనబడుతూ ఉన్నాయి. కనుక ఆయన మరి నేను ఇంతకుముందే చెప్పాను, 3 రకాలైన వ్యక్తిత్వాలు కలిగిన ఏక దేవుని నమ్ముతున్నామని. ఆయనే త్రియేక దేవుడు అని యేసుక్రీస్తు వారు. ప్రభు యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి మనిషిని కూడా మహిమలోనికి ఆయన తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఆయన మహిమాన్వితుడు కనుక మహిమను మనుషులకు అనుగ్రహిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మహిమ కలిగినటువంటి ఒక పరిచర్య ఉంది, మరి అది తగ్గిపోయే పరిచర్య, తరిగిపోయిన పరిచర్య. మరి నిలిచి ఉండే పరిచర్య ఇంకెంత మహిమ కలిగిందో కదా అంటాడు వాక్యంలో. కొరింథీయులకు రాసిన పత్రికలోనికి బైబిల్ని తీసుకొస్తున్నాను, బైబిల్లోనికి వెళ్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అధ్యాయం 3 వచన భాగం 10లో చూసినప్పుడు, అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. 11వ వచనంలో తగ్గిపోయినదే మహిమగలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమగలదై ఉండును గదా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య, అలాగే క్రొత్త నిబంధన విధానమంతా మహిమకరమైంది. పాపాత్ముడైన మనిషిని పరిశుద్ధునిగా చేసే ఆ కార్యం మహిమకరమైన కార్యము అని పరిశుద్ధ లేఖనమైన బైబిల్ గ్రంథం చెబుతుంది. మరి ఈ మనిషి నిత్యత్వంలో మహోన్నతినితో కూడా మహిమలో ఉండగలిగినటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరి అలాగే
రక్షణ పరిచర్య రక్షణ సువార్త నిమిత్తమైన పరిచర్య యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పిలువబడిన శిష్యులు వారి ద్వారా జరుగుతున్న పరిచర్య అంతా ఈనాడు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చెప్పబడుతున్నటువంటి సువార్త పరిచర్య అంతా కూడా మహిమకరమైంది నిలిచి ఉండేది నిలిచి ఉండే పరిచర్య మహిమకరమైన పరిచర్య ఎంతో ఎక్కువ ఆయన మహిమకరమైంది అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం చూద్దాం ప్రిల్లారా మరి అపొస్తలుల కార్య గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫన్ మాట్లాడేటప్పుడు ఆయన ఇలా అంటున్నాడు అపొస్తలుల కార్యములు అధ్యాయం 7 వచన భాగం మొదటి నుండి చదువుతున్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి మాట ఆయన వాడాడు చూపిస్తాను ఆ పదాన్ని కూడా మీరు గమనించమని కోరుతున్నాను ప్రధాన యాజకుడు ఆ మాటలు నిజముగా నిజమా అని అడిగాను అందుకు స్టెఫన్ చెప్పినది ఏమనగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పితరుడైన అబ్రహాము హారాన్లో ఉన్నప్పుడు హారానులో కాపురం ఉండకు మునుపు మెసపతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై మహిమ కలిగిన దేవుడు ఆయనకు ప్రత్యక్షమై దేవుడు మహిమ కలిగిన వాడు ఇశ్రాయేలు జనాంగం యొక్క ప్రయాణం ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడిన విధానం లేక అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు అనబడినటువంటి వారితో ఆయన మాట్లాడినదంతా ఆయన కనబడినదంతా మహిమ ప్రత్యక్షత మహిమగలిగిన దేవుడు వారితో మాట్లాడాడు వారు మరి ఆ స్వజనాన్ని ఆ ప్రాంతాన్ని విడిచి అబ్రహాము రమ్మన్నప్పుడు కూడా ఆ మహిమగల దేవుని యొక్క మాట అబ్రహాము నమ్మాడు నమ్మి దేవుడు తనకు చెప్పినటువంటి మాట చొప్పున ఆయన జీవితాన్ని నడిపాడు లేక గడిపాడు లేక సాగాడు అందువలన అతను దీవెనకరమగా ఆ అబ్రహాము అనబడినటువంటి వ్యక్తి జనములకు తండ్రిగాను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగాను ఆయనను గురించి మనం చూడగలుగుతాం దేవుడు మహిమ కలిగిన వాడు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు జనాంగం యొక్క ప్రయాణం అనగా ఈ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలులకు దేవుడు ఆస్వాదించి వారిని విస్తరింపజేసినటువంటి సంఖ్యలో 36 లక్షల మంది అయ్యారు కదా ఆయన వాగ్దాన ప్రకారం వారు ఒక దేశముగా అవడానికి దేవుడు వారికి చేసిన వాగ్దాన భూమికి వారిని నడిపించడానికి ఆ విధానం గమనించినప్పుడు కూడా మహిమ అనేటువంటిది మనం చూడగలుగుతాం మహిమ అలాగే ఆలయం నిర్మించబడిన తర్వాత సొలొమోను అనబడినటువంటి ఆ రాజుగారి ద్వారా నిర్మించబడినటువంటి ఆ మందిరంలో యాజకులు పనిచేస్తున్నప్పుడు దేవుని యొక్క మహిమ అక్కడికి వచ్చినట్టు చూస్తాం అంటే మహిమ ఆయన సన్నిధి యొక్క మహిమని ఆ యొక్క వెలుగును ఆ కాంతిని ఆ ప్రత్యక్షతను వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపడుతూ అనుభవించినటువంటి వారు గాను కొద్దిమంది అయితే అక్కడ యాజకులు పరిచర్య చేయడానికే కష్టమైనంతగా దేవుని యొక్క ప్రసన్నతని వాళ్ళు అనుభవించినట్లుగా చూస్తాం లేక దేవుని యొక్క మహిమ ఆ ప్రాంతమంతా దేవుని యొక్క మహిమ ఆ ప్రాంతమంతా నిండి ఉండడాన్ని చూడగలుగుతాం ప్రియులారా గమనించండి మహిమగలని దేవుడు నీ జీవితాన్ని కూడా మహిమకరంగా మారుస్తాడని చెప్పడానికి ఇష్టపడుతున్నాను పాపము అనేది తీసివేసి శాపము అనేది తీసివేసి ఈ మహిమగలిగిన దేవుడు నీ జీవితాన్ని మహిమకరంగా మారుస్తాడు ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా మరి చేయగలిగినటువంటి దేవదేవుడని మీకు జ్ఞాపం చేస్తున్నానండి ఈ మహోన్నతుడైన దేవుని యొక్క ప్రేమ ఈ మహోన్నతుని యొక్క దైవిక సన్నిధి ఈ మహోన్నతుని యొక్క ప్రసన్నత మరి నీ జీవితంలో అనుభవించి నీ ఒక మహిమకరమైనటువంటి బిడ్డగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ మహిమాస్వరూపుని గురించి మీకు తెలియజేస్తున్నాను మీరు మహిమకరముగా జీవించగలరు ఈ మహోన్నతిని ద్వారా ఈ మహిమగల దేవుని ద్వారా ఈయనగా నమ్ముంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో దేవునిగా రక్షకుడిగా నీవు ఉన్నట్లయితే నీవు మహిమకరమైనటువంటి స్థితిని అనుభవంలో చూడగలుగుతావు మాటలో వినడమే కాదు అనుభవములో నువ్వు సాక్షివి కాగలుగుతావు దేవదేవునికి మహిమను కలుగునుగాక ఈయన అంటున్నాడు స్టెఫన్ ఇలాగ చెప్తున్నాడు మహిమగలిగినటువంటి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని మహిమకరమైన దేవుడు దేవునికి మహిమ మరి లేఖనాల్లో మనం చూసినప్పుడు 29వ కీర్తన 3వ చరణంలో అక్కడ ఈ అద్భుతమైనటువంటి మాట రాయబడింది చదువుతున్నాను చూడండి యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు అని రాయబడింది మహిమగలిగిన దేవుడు ఈయనని గురించి ఆయన స్వరాన్ని గురించి ఆయన శక్తిని గురించి ఈ అధ్యాయం అంతా కూడా చాలా గొప్పగా రాయబడింది యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగు చేయబడని వారిని ఆశ్రయించువాడని ఆయన జల ప్రళయాల మీద ఆసీనుడై ఉన్నాడని ఇతిరాజుగా ఉన్నాడని ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహించినాడని
పది పదకొండు వచనాల్లో కూడా రాయబడింది. ఇక్కడ ఆయన మహిమను గురించినటువంటి కొంత వివరణ మనం చూడగలుగుతాం. మెట్టుకు గమనించమని నేను కోరుతున్నాను. ప్రతి సహోదరుడు సహోదరికి కూడా మరి మహిమకరమైనటువంటి దేవుని యొక్క దివ్యమైనటువంటి మాటని ఆయన శక్తిని గుర్తించాలి. ఆయన మహిమ కలిగినటువంటి వాడు అని మనకు గ్రహింపలేకపోతే ఏదో ఈ లోకంలో కనబడుతున్నటువంటి రకరకాలైన ఇంటికి, వీధికి, దేశానికి, భాషకి, మనుషులకి, కులాలకి రకరకాలైనటువంటి దైవాలకు భ్రమించేటువంటి మాయ వాతావరణంలాగా ఈయన అయితే మాయ కాదండి. ఈయన మహిమ కలిగిన దేవుడు. ప్రతి మనిషి జీవితంలో ఈ మహిమ కలిగిన దేవుని యొక్క సహాయం అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. విశ్వసించినటువంటి వారికి, ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారికి, ఆ మహోన్నతులైన మహిమగల తండ్రి దగ్గరకు వచ్చినట్లయితే ఆయన వారి జీవితాలకు మేలు చేస్తాడు, వారి జీవితాలు ఒక మహిమకరంగా చేయగలడు. అది దేవుని వలన మనుషులు పొందగలరనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను. మహిమా స్వరూపి అయిన దేవుడు మారాని మధురంగా మార్చాడు. మారా అంటే చేదు అయినటువంటి వాతావరణం. ఆ చేదు అనుభవం ఎలా మారింది? తీపిగా మారింది, మధురంగా మారింది. ఎవరి వలన కలిగింది? మహిమ కలిగిన దేవుని వలన జరిగింది. ప్రియారా, మహిమ కలిగిన దేవుడు ఎలాంటి కార్యాలు జరిగిస్తాడు? మనం ఎరుగుదము, చాలాసార్లు విని ఉంటాము. యోహాను సువార్త 2వ అధ్యాయంలోని నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి, నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. ఆ మాట మనం ఆలోచన చేసినప్పుడు మరి ఏదో ఆ పెండ్లో మత్తుతో నిండి ఉన్నటువంటి మనుషుల దగ్గరికి యేసు ప్రభువారు వచ్చి ఉన్నాడు అని నేను అంటలేదు. అది మత్తుతో తూలిపోతున్న, ఊగిపోతున్న మనుషుల దగ్గరికి యేసు ప్రభువారు రాలేదు. అలాగే వారందరినీ చేయడానికి ఆయన ఆ నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు. కాదు కాదు కాదు, తప్పుడు మాటలు అవి. కొద్దిమంది మాట్లాడేటువంటి అవగాహన లేనటువంటి మాటలు అవి. నిజంగా ఒక సాంప్రదాయ పద్ధతిలో వారికి ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మనం ఇటువరకు రోజుల్లో భోజనాలు ఈ పప్పన్నాలని ఏర్పాటు చేస్తే పరమాన్నం ఇస్తే కానీ ఆ రోజు వాళ్ళు మంచి గొప్పగా చేసినట్టు కాదు, మంచి విందు ఇచ్చినట్టు కాదు. అలాగా వాళ్ళ సాంప్రదాయ పద్ధతి అది. అది మత్తుతో మానవ జీవితాన్ని తూలిపోయేటట్టుగా కింద డోర్లాడి అపవిత్రంగా జీవించేటువంటి వాతావరణం కాదు అది. అలాంటి పరిస్థితులను యేసు ప్రభువు అనుమతించి ఆ పెండ్లోకి రాలేదు. అలాంటివి లోటైతే ఆయన కలుగు చేసి వారిని అలా మత్తులో నింపలేదు. చాలా మరి పొరపాటుగా మాట్లాడే మనుషులు ఉన్నారు, కానీ వాక్యం చెబుతున్న సత్యం వేరు. దేవుదేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి, ఆలోచించమని కోరుకుంటూ నేను మిమ్మల్ని బ్రతునాడుతున్నాను. దేవుడు మహిమకరమైన వాడు, అందుకనే ఆ నీళ్లను ఆయన ఏం చేయగలిగాడు? ద్రాక్షరసంగా మార్చాడు. ఆయన నీటి మీద నడిచాడు. ఇంకొక అద్భుతమైన మహిమ కలిగినటువంటి కార్యం. ఇలా చూస్తే ప్రిల్లరా, ఆయన కార్యములన్నీ కూడా మహిమకరమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆ శక్తి కలిగిన దేవుడు చేసిన ప్రతి కార్యం మహిమకరమైనటువంటి కార్యం. ఈ రిఫరెన్స్లో మీరు ఆలోచించండి. మహిమ కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు అని ఈ రిఫరెన్స్లో మనం ఆలోచించేస్తాం. చదవబడినటువంటి ప్రతి మాటలో కూడా ఆయన మహిమ కలిగిన దేవుడు అని మీకు జ్ఞాపం చేస్తున్నాను. తర్వాత ఆయన యొక్క మహిమ కలిగిన శక్తిని మనం చూసినప్పుడు పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో అనేక మంది భక్తుల జీవితాల్లో ఆయన మహిమ కలిగినటువంటి శక్తివంతమైనటువంటి క్రియలను జరిగించి వారితో ఉన్న దేవుడిగా రుజువుపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మెట్టుకు ఈ మాట మీకు చెప్పడంలో ఉద్దేశం మీ జీవితాల్లో మహిమ కలిగిన కార్యాలు చేయగలడు అని. ఆయా సమయాల్లో చెప్తూ ఉంటాను. అదేంటంటే హీరామురాజు తనకు సలోమన్ రాజు గారు ఇచ్చినటువంటి ఆ భూభాగాన్ని చూడటానికి వచ్చినప్పుడు, అంటే గలలీయ ప్రదేశం అంతా అది, ఆ ప్రాంతానికి చూసినప్పుడు అది ఎలాంటిది అంటే నిష్ప్రయోజనమైనటువంటి భూమి గలలీయ ప్రదేశం. కానీ ఆ ప్రాంతాన్ని యెషయా భక్తుడు కూడా చెప్పాడు, మహిమ కలిగిన దానిగా దాన్ని మార్చడానికి ఆయన వస్తున్నాడు అని. ఆ వాక్యంలో మనం గమనిస్తాము, మహిమకరమైనటువంటి కార్యాన్ని చేయడానికి దేవుడు ఆ ప్రాంతానికి వస్తున్నాడు. చూస్తాను ఒకసారి ఆ మాట మీకు జ్ఞాపం చేస్తాను. చూడండి 9వ అధ్యాయం, యెషయా గ్రంథము 9వ అధ్యాయం వచన భాగం 1-2 చూద్దాం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలం ఆయన జెబులుని దేశమును, నప్తాలి దేశమును అవమానపరిచను. అంత్యకాలం ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్ధాను అద్దరి అన్యజనుల గలలీయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. మహిమగలిగిన దేవుడు మహిమకరమైన దానిగా చేస్తున్నాడు గలలీయ ప్రదేశాన్ని. గలలీయ ప్రదేశం అనగానే నేను అంతకుముందు ఒక మాట చెప్పాను. రాజుల గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో సొలొమోను రాజు గారు తాను నిర్మించినటువంటి దేవాలయము అలాగే అంతఃపురాన్ని 20 సంవత్సరాలు కట్టుబడి చేశాడు. 20 సంవత్సరాలు కట్టుబడి అయిపోయిన తర్వాత ఆ ప్రదేశాన్ని ఎంతగా
मरी कटबड़ानिकी पनिवारनेमी कलपेमी इच्चिनटुवंटि हीरामराजुनि अभिनंदिंचाडु अंते काकुंडा मरी एदो लोकंलो चेप्तारे అట్టిచ్చిన అమ్మకి అట్టున్నారన్నట్టు కనుక ఇంతగా సహాయం చేసినటువంటి ఆ మనిషికి ఏదైనా మరి తను కూడా సహాయం చేయాలని ఉద్దేశించి తన పరిపాలన కింద ఉన్నటువంటి 20 పట్టణాలని ఆయనకి హీరామరాజు గారి పాలనకి అప్పగించాడు హీరామరాజు సలోమన్ రాజు గారు తనకి ఇచ్చినటువంటి ఆ ప్రదేశాలను చూడటానికి వచ్చాడు చూడటానికి వచ్చినప్పుడు అవి ఎలా కనిపించినాయి అని చూస్తే అతనికి ఆ ప్రదేశమంతా కూడా ఏం రాజుగారు ఎలాంటి నువ్వు ఇచ్చావు అనేంత నీళ్లు నమ్మలేరంటారే ఆ ప్రదేశాన్ని గురించి చూద్దాం 9వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం అధ్యాయం 9 వచన భాగం 10 నుండి చదువుతున్నాను సలోమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరాల్లో కట్టించాను అతడు ఆ పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సలోమోను కోరినంత మటుకు దేవదార మరాలను సరళ మరాలను బంగారాన్ని అతనికి ఇచ్చినందున సలోమోను గలలియ దేశమందున్న 20 పట్టణాలని హీరాము రాజుకి అప్పగించాడు హీరాము సలోమోను తనకిచ్చిన పట్టణాలు చూడటానికి ఆ స్థలానికి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు అందుకని ఇలా అంటున్నాడు నా సహోదరుడా నువ్వు నాకు ఇచ్చినటువంటి పట్టణాలు ఏ పాటివి అక్కడ ఒక మాట ఉంది నీటి వరకు ఆ ప్రదేశాన్ని కాబూల్ కింద మీరు చూస్తే నిష్ప్రయోజనమైన భూమి అదే కదా మనం చదువుకున్న యెషయా గ్రంథంలో గలలీ ప్రదేశం నిష్ప్రయోజనమైనటువంటి భూమి గలలీ వాతావరణం కాబూల్ అక్కడ బాధలు కష్టాలు కన్నీరు వేదనతో కూడినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి ఆ భూభాగం మంచిదిగా లేదు ఆ ప్రాంత ప్రజలు కూడా సంతోషకరంగా లేరు కానీ ఒక యెషయా ప్రవక్త ఒక అద్భుతమైనటువంటి మాట ఆ వారికి ప్రవచనాత్మకంగా చెబుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఈ గలలీ ప్రదేశంలోకి వచ్చి ఈ నిష్ప్రయోజనమైనటువంటి ప్రాంతాన్ని ప్రయోజనకరమైనదిగా మార్చి మరి ఇక్కడ పడుతున్న ఈ బాధలు ఈ కష్టాలు ఇవన్నీ తొలగిస్తాడు తన మహిమ ద్వారా ఆ మహిమ కలిగిన దేవుడు ఈ ప్రదేశాన్ని కూడా మహిమకరంగా మారుస్తాడు అని అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని ప్రవచించాడు యెషయా గ్రంథంలో మనం ఎరుగుదాం ఆ మాట ఎప్పుడైతే 9వ అధ్యాయము వచన భాగం 1లో యోర్దాను అద్దరి అన్ని జనుల గలయ ప్రదేశాన్ని మహిమగల దానిగా చేయుచున్నాడు అనే మాట ప్రవక్త ప్రవచించాడు నిజంగానే మరి ఆ యొక్క ప్రవక్తల నోట ప్రవచించబడిన ప్రతి ప్రవచనం నెరవేర్పు జరిగింది కృత నిబంధన వాక్య భాగంలో ఆ మాటలను మత్తయి సువార్తలో మనము గమనించినట్లయితే అధ్యాయం మత్తయి సువార్త అధ్యాయం 4 వచన భాగం 12 చూసినప్పుడు జెబూలూను దేశము నఫ్తాలి దేశాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు దర్శించాడని రాయబడింది 12-16 కలిసి ఉంటాయి నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలిను ప్రాంతాలకు వచ్చాడు సముద్ర తీరమందరి కపెర్నహుమునకు ఆయనకు వచ్చాడు జెబూలూను దేశాన్ని నఫ్తాలి దేశాన్ని యోర్దానుకు అవలనున్న సముద్ర తీర అన్ని జనులు నివసించి ఆ గలలీయ ఆ ప్రదేశం ఆ చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి మరణ ప్రదేశంలో మహిమకరంగా మరణ ఛాయ వాతావరణంతో తొలగిపోయి మహిమకరంగా మార్చబడింది ఎలాగనగా యేసుక్రీస్తు ప్రభువారు దర్శించడం వలన ఆ ప్రాంతానికి ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగింది అని చూసినప్పుడు ప్రియులారా వారి బాధలు వారి కష్టాలు వారి కన్నీరు అంతా కూడా తుడిచివేయబడింది వాక్యం 23లో రాయబడింది వచన భాగం 23లో యేసువారి సమాజ మందిరాల్లో బోధించు దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటించు ప్రజల్లోని ప్రతి వ్యాధి రోగమును స్వస్థపరచు గలలీ అందంతటా సంచరించను ఆయన కీర్తి సిరియా దేశమంతట వ్యాపించను నానా విధమైన రోగముల చేత వేదనల చేత పీడించబడిన వ్యాధిగ్రస్తులందరూ దయాలబెట్టినటువంటి వారిని చాందర రోగులను పక్షవాయువు గల వారిని ఆయన దగ్గరికి తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచను గలలీయ దెకపోలి యెరూషలేము యూదయ ప్రదేశమంతటా యోర్దాను ఆవలనున్న బహుజనులు ఆయనను వెంబడించారు ఆ ప్రాంతమంతా మహిమకరముగా మార్చబడింది ఎంత ఆశ్చర్యం నేను అంటాను ప్రియులారా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మీ ప్రాంతాన్ని మీ కుటుంబాన్ని మీ జీవితాన్ని మీ బిడ్డల జీవితాన్ని మహిమకరంగా మారుస్తాడు ఎందుకు పనికిరాడు ఈ పిల్లోడేనో ఎందుకు పనికిరాదు ఈ మనం ఎందుకు పనికిరాని జీవితం అని నాదేనో నిన్ను నీవు అలాగా నిందించుకుంటూ బాధపడుతూ కష్టపడుతున్న పరిస్థితులు అనారోగ్యము చేత వ్యాధుల చేత రోగాల చేత ఏదో ఏ కష్టమో ఏ పరిస్థితో నాకు తెలియదు కానీ దేవుడు మీ స్థితిని మాత్రం మహిమకరంగా మార్చగలడు ఏదైతే నిష్ప్రయోజనమైందో ఉందో అది
తొలగించి మహిమకరంగా మార్చడానికి ఆయన సమర్థుడు. దేవుని వాక్యంలో చదువుకున్నాం, ఎందుకంటే ఆయన మహిమా స్వరూపుడు గనక ఆయనను అంగీకరించిన వారి జీవితాల్లో మహిమ కలిగినటువంటి కార్యాలు, మహిమకరమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన మహోన్నతుడు గనక ఆయన కార్యాలు గొప్పగా జరుగుతాయి. ఆయన గొప్పవాడు గనక గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మంచివాడు గనక మంచి కార్యాలు జరిగిస్తాడు. ఆయన మహిమాన్వితుడు గనక నీ జీవితాన్ని కూడా మహిమాన్వితముగా చేస్తాడు, మహిమాన్వితముగా చేయగలిగినటువంటి వాడు. దేవుని స్తోత్రం, యేసుక్రీస్తు ప్రభువారు మహిమ కలిగిన దానిగా ఆ గలిలయ ప్రదేశాన్ని ఆస్థించాడు. నీ జీవితంలో కూడా గలిలయ ప్రదేశాన్ని ఎట్లా మహిమకరంగా మార్చాడో నీ జీవితంలో కూడా అలాగా మహిమకరంగా మార్చగలడని చెప్పడానికే ఆయన ప్రేమ స్వరూపాన్ని గురించి, ఆయన మరి కనికర స్వభావాన్ని గురించి, నీతి స్వరూపాన్ని గురించి, సత్య స్వరూపాన్ని గురించి, ఆత్మస్వరూపం గురించి తెలియచేస్తూ మహిమా స్వరూపాన్ని గురించి కూడా తెలియచేస్తున్నాను. ఈ మహిమా స్వరూపం కలిగిన తండ్రి, ఆయన ద్వారా నీవు ఆయనను అంగీకరించడం ద్వారా నీ జీవితం మహిమకరంగా మార్చబడగలదని మీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రతి సహోదరుడు సహోదరికి కూడా, వాక్య వింటున్న ప్రతి బిడు కూడా, ఏది నీ బాధో, ఏది నీ కష్టమో అక్కడ దేవుడు చేయు అద్భుతం, అద్భుతం వలన మహిమకరంగా మార్చబడి కష్ట కన్నీరు తుడిచివేయబడి దీవించబడతావని వాక్యం ద్వారా నేను మీకు తెలియచేయగలుగుతున్నాను. వాక్యం వింటున్న మీరు దయతో ఆలకించండి, ఆలోచన చేయండి. సర్వశక్తిమంతుడైన దేవుని వలన కలిగేటువంటి ఈ స్థితిని మీరు కోల్పోకూడదని, త్రోసివేయొద్దని, కులమను, స్థలమను, మతమును, ఆచారమును, సాంప్రదాయాలను, ఏవేవో వాటిని ఈ విషయాల్లో అడ్డుపెట్టుకొచ్చి మీ జీవితాన్ని మాయలోనే ముగించకూడదని, మహిమకరంగా మార్చబడేటువంటి ఆశీర్వాదాన్ని మీరు పొందాలని హృదయకాంక్షతో ఈ మాటలు మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. మరి వాక్యం వింటున్నారు, ఆలోచించమని నేను కోరుకుంటున్నాను. మీరు ఆశించబడాలని నా హృదయ తపన. మహిమగల దేవుని ద్వారా పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కూడా ఆయన జరిగించిన ప్రతి కార్యం, విశ్వసించిన వారి జీవితాల్లో మహిమకరమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. ఆ మహిమ కలిగినటువంటి కార్యాలు ఆయనకు స్తోత్రాలు చెప్పడానికి కారణాలు. మన జీవితాలు అనుభవించినప్పుడు మనం స్తోత్రం చెప్పగలుగుతాం, మహిమను అనుభవించినప్పుడు ఆనందించగలుగుతాం. మహిమ నిన్ను ఆనందింపచేస్తుంది, మహిమ నీకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది, మహిమ నీ ప్రతి అవసరతలు తీస్తుంది, మహిమ నీకున్నటువంటి వ్యాధి రోగ బాధలను తొలగిస్తుంది, మహిమ పాపివైన నిన్ను పరిశుద్ధునిగా చేసి నిత్య రాజ్యానికి, మహిమ కలిగినటువంటి ఆ పట్టణానికి హక్కుదారుడిగా చేయగలిగింది మహిమ మాత్రమే. మహిమ ద్వారానే ఆ మహోన్నతమైనటువంటి రాజ్యానికి హక్కుదారులు కాగలరని కోరుకుంటున్నాను. ప్రిలారా, ఈ లోకం ముందున్నటువంటి మాయా వాతావరణాలు ఎన్నో 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 వచ్చినాయి. ఎన్నో బోగస్ మార్కెట్లో మరి ఒక ప్రతి ఒరిజినల్కి బోగసి రెడీ అయినట్టుగానే దైవ విషయాల్లో కూడా ప్రిలారా ఎంతమాత్రం సత్యం లేని, నీతి లేని, మహిమ లేని రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా దైవాలుగా మరి మనుషులు మభ్యపడుతున్నారు, భ్రమపడుతూ నష్టమైపోతూ ఉన్నారు. మెట్టుకు ప్రతి సహోదరుడు సహోదరి జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. ప్రతి మనిషి గ్రహించాలని ఆశపడుతున్నాను, మహిమ కలిగిన దేవుడు ఒక్కరే. ఆయన ద్వారా మాత్రమే నీ పాప వాతావరణం తొలగిపోయింది, నీ మీద ఉన్న శాపం తొలగిపోయింది, నీవు ఆశ్రయించబడగలుగుతావు, ప్రతి పాప సంబంధమైనటువంటి మాయ తొలగిపోయింది, మహిమతో నింపబడతావు. ఆ మహోన్నతుని దేవుని యొక్క మహిమ కలిగినటువంటి ఆశీర్వచనాలు నీ జీవితంలో అనుభవించడానికి సహాయపడతాయి. కనుక క్లుప్తముగా మరి కొద్ది టైంలో ఇన్ని కొన్ని మాటలు మాత్రమే ధ్యానం చేస్తూ నేను మీ దృష్టికి తీసుకురాను ఉద్దేశించినటువంటి మాటలను మరి తీసుకొచ్చానని భావిస్తున్నాను. మెట్టుకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలని ఆశ ఉంటే మాత్రం మరి ఈ మహిమ కలిగినటువంటి విషయాల గురించి మరొకసారి ఏదైనా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాము, లేకపోతే మీకు ఫోన్లోనైనా మీరు అడిగినటువంటి ప్రశ్నలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుదేవునికి స్తోత్రం. మెట్టుకు మీరు ఆస్థించబడాలనే ఆ హృదయాకాంక్ష మాత్రం అధికంగా ఉంది. అందుకొరకే ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్థించి వర్ధిల్లింపు చేయనుగాక. మహిమ కలిగిన తండ్రి, మీ ప్రేమకై మీకు వందనాలు ప్రభు. వాక్యమైనటువంటి ప్రతి సహోదరుని సహోదరిని దీవించండి. మహిమకరమైనటువంటి దేవుడు, దేవ మా పితరులు అనబడినటువంటి ఆది మనుషులు, ఆది దినాలలో ఉన్నటువంటి వారు మహిమను కోల్పోయారు. తిరిగి మరలా మహిమను మానవునికి ఇవ్వడానికి మీరు మహోన్నతుడైనగా మహిమగల దేవునిగా ప్రత్యక్షమయ్యారు. దేవ పలుమార్లు మా పితరుల జీవితాల్లో, అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు జీవితాల్లో మా ప్రభా వారి ఇశ్రాయేలు జనాంగానికి మహిమగల దేవునిగా ప్రత్యక్షపరచుకున్నారు. అందుకు మీ స్తోత్రం. ఈ లోకానికి దేవ తండ్రి మిమ్మల్ని మీరు వ్యక్తునిగా చేసుకుని వచ్చి మమ్మలందరినీ కూడా ఆ మహిమలోనికి నడిపించడానికి ఓ గొప్ప కార్యం జరిగించారు. అందుకే మీ స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ మహిమ కలిగిన కార్యాన్ని గురించిన అవగాహన ప్రతి మనిషి కలిగి ప్రభ పాప క్షమాపణ కొరకు, దైవ రాజ్యానికి హక్కుదారులు కాగలటి కొరకైనటువంటి మీ ఎడల విశ్వాసంలోనికి రాగలటి కొరకు సంధించండి. అద్భుతం చేయమని స్తోత్రం చెల్లిస్తూ మీరు ఎక్కడికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభులు వారి పునీనామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి.
మన పరమ తండ్రిని దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని దివ్య సన్నిధి చేరి ఉన్న వారు ఈ టీవీ వర్తమానం వింటున్న బిడ్డలందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.